ఈరోజు దేవుని వాక్యము ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఇంచి తిని గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియులారా నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యహోవాకు ఇష్టము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయన చెప్పెను మరియు దేవుడు ఈ విధంగా చెబుతున్నాడు మీరు నా మాట శ్రద్ధగా విని నా అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని సహోదరి సహోదరులారా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పరిశుద్ధ ప్రజలనియో ఎహోవ విమోచించిన వారనియో మీకు పేరు పెట్టబడును మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొని నువ్వు అని నీ దేవుడైన యహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడునో వెయ్యి తరముల వరకు కృపచూపు వాడునో నమ్మదగిన దేవుడునై ఉన్నాడు యహోవయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు నీవిచ్చిన వాక్యము మనుష్యులకు నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అని ప్రియులారా దేవుడు నమ్మదగినవాడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారిని ఆయన ఎప్పుడూ సిగ్గుపడనీయడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి మా పాదములను తొలగించుము నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచుము ఏ పాపము మమ్మును ఏలకుండా చూడమని ఏసుక్రీస్తు నామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్